సూర్యాపేట జిల్లా కోదాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోదాడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణప్రియ థియేటర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్తీక మాస వర మహోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు, పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 52 నుంచి 72 వరకు ఆసిఫాబాద్, చిన్నకోడూరు, భువనగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. స్వతంత్ర రజాకారుల వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్రం 1969లో మంత్రి పదవికి తృణప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగశీలి. మరి దశ తెలంగాణ ఉద్యమంలో 2009లో 2012 వరకు పోరాడి 96 సంవత్సరంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో దగ్గర నిరాహార దీక్ష చేసినారు. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం జిల్లాలో ఎక్కడ లేకుండా కోదాడ పట్టణంలో స్థాపించడం, ఇక్కడి పద్మశాలి కుల బాంధవులందరూ దీనికి సహకరించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి వారి చిన్నతనంలోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితోని స్వాతంత్ర సమరయుద్ధంలో పాల్గొన్నాడు. 1952లో ఉల్కి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే వారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శాసనసభకు చిన్నకోడూరు నుంచి, మన ఆసిఫాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే 1969లో తెలంగాణ కోసం ఫస్ట్ టైము ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఎంతోమంది బడుగు బలహీన వారు ఒక పద్మశాలిలకే కాకుండా అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని సేవ చేశాడు. ఆయన మన న్యాయవాద వృత్తిని కూడా చేశాడు. ఆనాటి తాకలి ఐలమ్మ కానివ్వండి, మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, ధర్మభిక్ష గారు లాంటి మన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడితే వాటిని కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా వారికి తరఫున పోరాడి న్యాయస్థానంలో వారిని గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం మన తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానికి కోదాడ పద్మశాలి సంఘం వారు ముందుగా స్థాపించిన వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ వారి తరఫున ఈరోజు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలను వారి యొక్క ఎమ్మెల్యే పద్మావతి గారు వచ్చి దాన్ని